అయితే ఇప్పుడు మీ దగ్గర సిలిండర్ ఉన్నది అనుకో, ఇప్పుడు ఇలాంటివి ఉంటే ప్రాబ్లం లేదు, ఇలాంటివి ఉంటే ఇట్లా అయిపోగానే రెగ్యులేటర్ బంద్ చేసుకోవాలి. పెద్ద ఎఫెక్ట్ మీకు పెద్ద ప్రాబ్లమే కాదు, మీకు అనుభవం చూపిస్తుంది అంతే. ఒకవేళ మీకు అలాంటి ఎక్స్ప్రెషర్స్ ఉండే మీ దగ్గర అందుబాటులో లేవు, అలాంటప్పుడు ఇప్పుడు బోనె సంచి అంటున్నాం కదా, బోనె సంచి కూడా అవసరం లేదు. ఇంత చిన్న కట్టి పైన పర్లేదు, ఇప్పుడు ఇట్లున్నదిగా అయిపోయింది అంతే. ఇట్లా లీక్ అవుతుంది, ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి అంతే, మీకు పెద్ద ఎఫెక్ట్ కాదు. ఎవరైనా చేస్తారా? ధైర్యం కావాలి. ఆన్ చేసుకోండి. బయట ఎంత మండినా ఇప్పుడు మండే దాంట్లో లీక్ కాదు కాబట్టి మంట లోపలికి పోదు, మంట లోపలికి పోదు. ఎక్కువ కాబట్టి మంట లోపలికి మామూలుగా మంట అనేది ప్రెజెంటర్ కట్టిన ఆగదు. ఈ మంట అనేది సిలిండర్ మీద పడి వేరే వంటలు ఇది చాలా దానికి తగినంత ఉష్ణోగ్రత సంభవించింది. ఇప్పుడు రెగ్యులేటర్ పని చేసుకోవాలి అయిపోయింది, మీకు పెద్ద ప్రాబ్లమే కాదు అంతే, సింపుల్ ఫైర్. ఇప్పుడు ఇది తెలియక అందరూ గ్యాస్ మండీ అని చెప్పేసి బయట గుర్తుతారు.